జగన్ నాలుగో లిస్ట్ రెడీ. ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కసరత్తు సీఎం జగన్ వేగవంతం చేశారు. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన వైసీపీ నాలుగో లిస్టు విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 59 నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను మార్పు చేశారు. మరో 14 మందితో ఈసారి లిస్టు విడుదలవుతుందని చెబుతున్నారు. ఇందులో టీడీపీ నుంచి వచ్చిన నేతలు, సినీ ప్రముఖులు ఉండనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎంపీ అభ్యర్థులనే ఈసారి ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 59 మందితో మూడు లిస్టులను వరుసగా విడుదల చేశారు. నాలుగో జాబితాలో 14 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగాను ఖరారు చేశారు. ఇప్పుడు చేస్తున్న కసరత్తులో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో కొందరి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు గుంటూరు సీటు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన. దీనిపైన ఇంకా తుది నిర్ణయం జరగలేదు. నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు బీసీలకు అవకాశం లేకపోవడంతో ఎంపీగా బీసీలకు ఇవ్వాలనేది సీఎం జగన్ ఆలోచన. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అంగీకరిస్తే ఆయన్ను గుంటూరు ఎంపీగా బరిలోకి దింపనున్నారు. నరసరావుపేట స్థానంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. విజయనగరం మధ్య శ్రీనివాసరావు, అనకాపల్లి పీల రమాకుమారి, కాకినాడ చలమలశెట్టి సునీల్, బాపట్ల నందిగం సురేష్, నర్సాపురం గోకరాజు రంగరాజు పేర్లు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. మచిలీపట్నం నుంచి వంగవీటి రాధ, మాజీ ఎంపీ కుమార్తె పేరు రేసులో ఉన్నాయి. ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదా మద్దిశెట్టి వేణుగోపాల్లో ఒకరికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. రాజమండ్రి నుంచి శెట్టి బలిజ వర్గానికి చెందిన డాక్టర్ పద్మలత లేదా సినీ డైరెక్టర్ వివి వినాయక్తో ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అమలాపురం నుంచి రాపాక వరిప్రసాద్, టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావుల్లో ఒకరిని బరిలోకి దించే అవకాశం ఉంది. నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయమైంది. నంద్యాల నుంచి సినీ నటుడు ఆలీకి ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో గుంటూరు నుంచి ఆలీ పేరు పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఎంపీ అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో మార్పులపైన కసరత్తు కొనసాగుతోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేనికి సీటు ఖరారైనట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ఖరారు చేసి ఇక ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు.